हाय ब्यूटीज़, ఈ రోజు గోల్డ్ ఫింగర్స్ తో ఈజీగా స్నాక్ ఎలా తయారు చేయాలి చూద్దాం। పిల్లలు చాలా ఇష్టంగా తినగలిగే స్నాక్ ఇది అండ్ మనకి ఈజీగా కూడా అయిపోతుంది। అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలే। చాపర్లో నేను ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ తీసుకుంటున్నాను। చాపర్ లేకపోతే మీరు చేత్తో అయినా సరే సన్నగా తరుక్కోండి। ఇది ఇందులో అయితే మనకి సన్నగా వస్తుందని నేను చాపర్ తీసుకుంటున్నాను। ఈ మనం బ్లెండ్ చేసుకున్నది అండ్ పన్నీరు సాస్ తీసుకుంటున్నాను। ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న దాంట్లో పన్నీర్ అండ్ సాస్, సాస్ కొంచెమే తీసుకోండి ఎందుకంటే తడి ఎక్కువ అయితే గొట్టాలు మెత్తబడిపోతాయి। ఈ కొంచెం సాస్ మిక్స్ చేసుకొని దీన్ని గోల్డ్ ఫింగర్స్ లోకి గొట్టాల్లోకి స్టఫ్ చేసుకోవటమే। అంతే మన స్నాక్ రెడీ అయిపోయింది। చాలా సింపుల్ గా చేసుకోగలిగే ఈ స్నాక్ మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ। ఇంతే మన స్నాక్ రెడీ అయిపోయింది। దీంట్లో మనం పన్నీర్ కూడా యాడ్ చేసాం కదా, పన్నీర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా సాధారణంగా, సో చాలా బాగుంటుంది ఇది। అండ్ ఇందులో మనం తడిగా ఐటమ్స్ ఏమీ యాడ్ చేయలేదు కనుక చాలాసేపటి దాకా గొట్టాలు మెత్తబడకుండా ఉంటాయన్నమాట। ఇంత సింపుల్ స్నాక్ మీరు కూడా గబగబా చేసేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి।